ఆంధ్రాలో మరోసారి మహాకూటమి ఏర్పాటు జరగనున్నట్టు ప్రచారం సాగుతోంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ని ఓడించటమే లక్ష్యంగా తెరచాటున భారీ వ్యూహం సిద్ధమవుతోందని, పలు పార్టీలు చేతులు కలిపేందుకు వ్యూహాత్మకంగా సిద్ధమవుతున్నాయని ప్రచారం సాగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విషయంలో కూడా ఇలానే పార్టీలు అన్ని కలిసిపోయాయి. ఈ క్రమంలో 2009లో ప్రజారాజ్యం మినహా అన్ని పార్టీలు కలిసి మహాకూటమిని ఏర్పాటు చేసి పోటీ చేశాయి. ఇప్పుడు కూడా అదే తరహాలో జగన్ పై యుద్ధానికి సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో టీడీపీ, జనసేన, కమ్యూనిస్టులు, బీజేపీ, ఇతర చిన్న చితక పార్టీలు, సామాజిక వర్గాలను ప్రభావితం చేసే నాయకులు కూడా ఒక్కటయ్యే సూచనలు కనిపిస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. దీనికి అంకురార్పణ జరుగుతోందని, నాయకులు తరచుగా చర్చించుకుంటున్నారని, త్వరలోనే దీనికి సంబంధించిన కార్యాచరణ కూడా సిద్ధమవుతుందని అంటున్నారు. ఇప్పుడే కళ్ళు తెరవకపోతే కష్టమేనని అంటూ ఉండటం మరీ కీలక విషయంగా మారింది. ప్రస్తుతం సీఎం జగన్ బలమైన నాయకుడిగా ఎదుగుతున్నారనేది వాస్తవం. పార్టీ పరంగా ఎలా ఉన్నా ప్రజల్లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో జగన్ పై భారీ సింపతి ఉంది. అదే సమయంలో మహిళలను టార్గెట్ చేసుకుని జగన్ అవలంబిస్తున్న విధానాలు, పెడుతున్న పథకాలు, సంక్షేమం వంటివి ఆయనను వారికి దగ్గర చేస్తున్నాయి. నాయకులు ఎవరున్నా తనను చూసి ప్రజలు ఓటేసేలా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఇది ఇతర పార్టీలకు ఇబ్బందికరంగా పరిణమించింది. ఇతర పార్టీలు చేతులు కలిపేందుకు మరో కీలక పరిణామం ఇతర పార్టీల సత్తా తగ్గటమని. అన్ని పార్టీల్లోనూ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నిస్తేజపూరిత పరిణామం కనిపిస్తోంది. వైసీపీని వ్యతిరేకిస్తున్నా తమ పార్టీ ఎదుగుదలకు మాత్రం నాయకులు ప్రయత్నాలు చేయటం లేదు. దీనికి ఉన్న కారణాలను పార్టీల అధినేతలు పసిగట్టలేకపోతున్నారు. గతంలో వైఎస్ హయాంలోనూ ఇలాంటి పరిణామమే ఎదురైంది. తమ వ్యాపారాలు కావచ్చు లేదా వ్యవహారాలు కావచ్చు, నాయకులు పార్టీల్లోనే ఉన్న కార్యక్రమాలకు దూరం అయ్యారు. ఇది తీవ్ర వ్యతిరేకత తెచ్చిపెట్టింది. దీంతో పార్టీలన్నీ ఏకమయ్యాయి. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అందుకే పార్టీలు మరోసారి మహాకూటమి దిశగా ఆలోచన చేస్తున్నాయని అంటున్నారు. బీజేపీ, జనసేన ఇప్పటికే కలిసిపోగా టీడీపీ, కమ్యూనిస్టులు వీరికి జత కలుస్తారని అంటున్నారు. మరి ఇది ఏ మేరకు నిజమవుతుందో చూడాలి.